తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఖమ్మంపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఖమ్మంలో ఈ నెల 19న బహిరంగ సభ నిర్వహించనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయంటున్న పువ్వాడ అజయ్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నామినేషన్ల పర్వం ఒకవైపు నడుస్తుండగా మరోవైపు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు అభ్యర్థులు కూడా. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా అభ్యర్థులు ప్రచారం చేస్తాం. ఒక అడుగు ముందుకేసి ఖమ్మం అభ్యర్థిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. దాదాపు 50 రోజులుగా ఆయన ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పువ్వాడ అజయ్ గారు. అజయ్ గారు చెప్పండి, ప్రచారం ఎలా జరుగుతుంది? ఈ నెల 19న కేసీఆర్ గారు సభ కూడా పెట్టనున్నారు ఖమ్మంలో, ఎలా జరగనుంది? ప్రచారం ఉధృతంగా సాగుతూ ఉంది. మా ప్రచారం ఆల్మోస్ట్ ఇప్పటికి 3 రౌండ్లు 4 రౌండ్లు పూర్తి అయిపోయినాయి. కార్యకర్తలు కార్పొరేటర్లు ఇంటింటికి ప్రచారం, డోర్ టు డోర్ తిరిగి ఓట్లు అభ్యర్థించి, సో ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. నామినేషన్ ఎల్లుండి 19 తారీఖు వేస్తూ ఉన్నా. ప్రచార సభ కూడా ఆ రోజునే ముఖ్యమంత్రి గారిది ఉండటం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ కళాశాలలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి వస్తారు, చాలామంది వస్తారు. 1 లక్ష మంది పైన ప్రజానీకం వస్తారు. ఖమ్మం పాలేరు నియోజకవర్గాలు మరియు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా వస్తారు డెఫినెట్గా. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రపంచం ఎలా ఉండదు అంటారు? చాలా బాగుంటుంది ఈసారి, ఎందుకంటే టీఆర్ఎస్కి బలమైన స్ట్రక్చర్ ఉంది ఇప్పుడు. ప్లస్ 7 ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఉంటుంది. ఇప్పుడు 10 మంది పోటీ చేస్తూ ఉన్నాం. అత్యధిక స్థానాలు టీఆర్ఎస్ పార్టీని గెలుస్తుంది ఈసారి. ఖమ్మం అసెంబ్లీకి ముఖ్యంగా మహాకూటమి తరఫున టీడీపీ పార్టీ నుంచి అభ్యర్థి ఉన్నాడు, ఆయన మీ మీద పోటీ ఏమాత్రం చేయగలరు? ఒకటి, ప్రజాస్వామ్యంలో పోటీ అనేది ఉంటుంది, కానీ నేనేం పెద్ద దాన్ని భయకంపితులయ్యేంత పోటీ అని నేను అనుకుంటలేను. సరే, ప్రజాస్వామ్యంలో ఎన్నిక ప్రక్రియలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, కాకపోతే పార్టీనే అప్రస్తుతం ఇక్కడ. ఆ టీడీపీ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అప్రస్తుతమైన పార్టీ కాదా? వాళ్ళకి ఇక్కడ టీడీపీ తెలంగాణ ద్రోహుల పార్టీ, అది తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన పార్టీ, అడుగడుగున విషం కక్కిన పార్టీ, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీ. అధినేత కూడా తెలంగాణ వ్యతిరేకంగా ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు 7 మండలాలు ఖమ్మం నుంచి తీసిపోయారు. కలపమనండి, ఇప్పుడు ఓటు అడిగే ముందు ఫస్ట్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఆ 7 మండలాలు కలపాలి. కలిపి నువ్వు ఓటు అడుగు, లేకపోతే ఓటు అడిగే హక్కు లేదు ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు రేపు జరగనున్న 19 తారీఖు జరగనున్న సభకి పెద్ద ఎత్తున కార్యకర్తను తరలించడం జరుగుతుందా, లేదా మామూలుగా సాదాసిద్ధంగా జరుగుతుందా? లేదు, అది ప్రజలే స్వచ్ఛందంగా వస్తారు. మేము తరలించేదానికి ఏం లేదు, ఇది తరలించం మేము. ప్రజలు వచ్చేస్తారు, స్వచ్ఛందంగా వస్తారు. కేసీఆర్ని చూడటానికే వస్తారు ప్రజలు, కేసీఆర్ ఏం చెప్తున్నా అనేది వినటానికి వస్తారు ప్రజలు, కేసీఆర్ ఇంకా ఖమ్మం జిల్లాకి ఏం చేయాలనుకుంటున్నది వినటానికి వస్తారు ప్రజలు. క్యారెంటీ మొత్తం మీద ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి నెల 19 జరుగునటువంటి కేసీఆర్ సభ కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా వస్తున్నారంటూ, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయంటూ కూడా ఖమ్మం అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ చెబుతున్నారు. దీక్షణ పరిస్థితి కెమెరా గణేష్ కిరణ్ కుమార్ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్లోకి వెళ్లే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.